సిట్టింగ్ సభ్యుడు చనిపోతే వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే సంప్రదాయాన్ని జగన్ తోసిపుచ్చారు. తిరుపతి ఎంపీ స్థానంలో పర్సనల్ ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి టికెట్ ఖరారు చేశారు. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించారు. తిరుపతి లోక్సభకు జరగబోయే ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేశారు. 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన బల్లి దుర్గాప్రసాద్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. తెలుగుదేశం అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరు ఖరారు కావడంతో తాము కూడా వెంటనే అభ్యర్థిని ప్రకటించాలని వైసీపీ హైకమాండ్ భావించి కసరత్తు చేసింది. సాధారణంగా ఎవరైనా పార్టీ సభ్యుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే అవకాశం కల్పిస్తారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో డాక్టర్ గురుమూర్తి ఉండటంతో బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు ఈసారి టికెట్ రాదని తేలిపోయింది. దీంతో పార్టీ సీనియర్ నేతలను బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని పురమాయించారు. నేతలు వారితో మాట్లాడి సీఎం క్యాంప్ ఆఫీస్ కి తీసుకొచ్చారు. దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ నిర్ణయించే అభ్యర్థితో కలిసి పనిచేయాలని సూచించి పంపివేశారు. అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, నీకు ఎమ్మెల్సీగా అనౌన్స్ చేస్తున్నాం, సో ఎమ్మెల్సీ రేపు నోటిఫికేషన్ రిలీజ్ అవుతాను, ఫస్ట్ ఎమ్మెల్సీలో స్థానం కల్పిస్తామని చెప్పారు. దానికి కుటుంబం మొత్తం ఆయనకి రుణపడి ఉంటాము. ముఖ్యమంత్రి గారు ఎవరిని సెలెక్ట్ చేసినా వాళ్ళకి వాళ్ళతో కలిసి మేము పనిచేసి మా నాన్నగారికి వచ్చిన మెజార్టీ కంటే ఇంకా పెద్ద మెజార్టీ వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. వైసీపీ తరపున తిరుపతి నుంచి పోటీ చేయనున్న గురుమూర్తి సీఎం జగన్ కు వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్. జగన్ పాదయాత్రలో ఆయన వెంటే ఉన్నారు, ఫిజియోథెరపీ చేశారు. అప్పటి నుంచి జగన్ తో సన్నిహితంగా ఉన్నారు. ఈ కారణంగానే బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారు. అయితే ఆయన కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. ఆ కుటుంబాన్ని కూడా రాజకీయంగా ఆదుకోవాలని, అలాగే అన్ని విధాలా కూడా కుటుంబానికి అనదండగా ఉండాలని పార్టీ తాలూకా ఆలోచన నిర్ణయంగా వారు చెప్పడం, శాసనమండలి ఎన్నికల్లో ఏ స్థానం అయితే ముందుగా ఎదురుస్తుందో దానికి ముందుగా వీరిని శాసనమండలి సభ్యుని చేయాలనేది మరి నిర్ణయించి ఆ కుటుంబాన్ని పూర్తిగా రాజకీయంగా దీనికి ఇంకా రాబోయే కాలంలో ఎదుగుదలకి ఇది నాందిగా పునాదిగా ఉండాలనేది ముఖ్యమంత్రి తరఫు ఆలోచన. తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 228,376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.